अंदर की शुभोदय ना पेर के सार किरण नेनु टीडब्ल्यूआरडीसी करीमनगर बीजेसी प्रथम संवस चुनाव नीनू तेलुगु मोदटि पाठ्य भागमैन शकुंतल वाक्यानम कवि नन्नय्य गारु रचिंचिन शकुंतल वाक्यानम गुरिंचि तेलियजेस्तुन्नानु। असलु शकुंतल एवरु, शकुंतलकु शकुंतल अने पेरु एला वच्चिंदि, अलागे मन भारतदेशानिकि భారతదేశం అనే పేరు కూడా ఎలా వచ్చిందో ఈరోజు మనం విపులంగా తెలుసుకుందాం. ముందుగా కవి అయిన నన్నయ్య గారి కవి పరిచయం చూద్దాం. నన్నయ్య ఎవరు, తన బిరుదులు ఏంటి, అతని కవిత లక్షణాలు ఏంటి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా కవి పరిచయం చూద్దాం. కవి నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అన్నమాట. ఆస్థాన కవి అంటే ఎవరు అంటే, పూర్వం ప్రతి ఒక్క రాజు వద్ద ఒక పురోహితుడు ఉండేవాడు. ఎలా అంటే, తను రాజు చెప్పిన కవిత కానీ సాహిత్యాలను కూడా తనకు అంకితంగా రాసి ఇచ్చే పురోహితుడు అన్నమాట. అలాగే రాజరాజ నరేంద్రునికి కూడా నన్నయ్య ఒక పురోహితుడు లాగా అన్నమాట. అయితే ఒకరోజు రాజరాజ నరేంద్రుడు ఇతర ఇతర మంత్రులు సభాపూర్వంగా సమావేశమై ఒక కావ్యం అంటే తెలుగులో ఒక మంచి పంచవేద కావ్యం ఉంటే బాగుండదని, అది కూడా సంస్కృతంలోని మహాభారతం అయితే ఇంకా బాగుండు అనే ఒక నిశ్చయానికి రాజు ఇతర మంత్రులందరూ వస్తారు. ఆ మాటను నన్నయ్య గారికి చెప్పి నన్నయ్యను ఈ మహా సంస్కృతంలో ఎలాగైతే పంచవేద కావ్యం ఉందో అలాగే దాన్ని తెలుగులోకి అనువాదించమని బాధ్యతలను మన నన్నయ్య గారికి అప్పగిస్తారు రాజుగారు. ఎవరు రాజు, రాజరాజ నరేంద్రుడు అప్పగిస్తాడన్నమాట. అలాగే రాజు చెప్పిన మాటలు కాదనకుండా నన్నయ్య బాధ్యతలు స్వీకరించి సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువాదిస్తాడు మన నన్నయ్య. నన్నయ్య సంస్కృతంలోని మహాభారతాన్ని ఎలాగైతే తెలుగులోకి అనువదించాడో సంస్కృతం కూడా వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రచించాడు. అలాగే మహాభారతానికి జయం అనే ఒక పేరు కూడా ఉంటుంది. అందులో ఒక మంచి ఒక నాండు ఉంటుందన్నమాట. ఏంటంటే, అది ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా మహాభారతంలో ఉందని, ఏదైతే మహాభారతంలో లేదో అది ప్రపంచంలో కూడా లేదో అనేది ఒక మంచి నానుడిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కోరిక రాజు కోరిక మేరకు నన్నయ్య 18 పర్వాలను రచిస్తాడన్నమాట. అవేంటి, ఆది, సభ, అరణ్య పర్వాలలో కొంత భాగాన్ని మన నన్నయ్య రచించాడు. మిగతా కొన్ని పర్వాలను తిక్కన ఎరణ కూడా రచించారన్నమాట. అలాగే నన్నయ్య గారి యొక్క కవిత లక్షణాలను కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే అవి, మొదటగా ఒకటి ప్రసన్న కవితార్థ యుక్తి. ఏంటి ప్రసన్న కవితార్థ యుక్తి? రెండవది అక్షరరమ్యత, మూడవది నానా రుచితార్థ సూక్తినిధి. అలాగే ఈ మూడు లక్షణాలు కూడా నన్నయ్య ప్రతి ఒక్క పద్యంలో తన సాహిత్యంలో ఈ లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. అలాగే నన్నయ్య గారి యొక్క బిరుదుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటగా ఆదికవి అనే బిరుదు మన నన్నయ్య గారిది. ఎందుకు ఆదికవి అంటాం? ఆదికవి అంటామంటే 11వ శతాబ్దం వరకు తెలుగు అనే ద్రవస్థితిలోనే ఉండేది. అలాంటి ద్రవస్థితిలో ఉన్న తెలుగుకు ఒక ఘనస్థితిని ఇచ్చి సాహిత్యంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిన కవి నన్నయ్య గారు. కాబట్టి నన్నయ్య గారిని ఆదికవి అని కూడా అంటారు. అలాగే తెలుగులో మొదటి కవ్యమని కూడా మహాభారతంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే అగను శాసనుడు లేదా శబ్దశాస్త్రం అనే బిరుదులు కూడా మన అన్నయ్య గారికి కలవు. ఇక పాఠ్యభాగానికి వచ్చినట్లయితే ఇందులో ముఖ్యంగా పాత్రలు ఉంటాయి. ఏం పాత్రలు? దుష్యంతుడు, ఒక రాజు అన్నమాట, శకుంతల, విశ్వమిత్రుడు, మేనక, ఇంద్రుడు, సార్వధముడు, భరతుడు, ఇలా చాలా పాత్రలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా పాఠంలోకి వెళితే ఒకరోజు ఇంద్రుడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే చూడలేక తన ఇతను విశ్వామిత్రుడు అంత కోపంతో యాగం చేస్తున్నాడు, ఖచ్చితంగా నా పదవి పోతుంది అని ఇంద్రుడు భయపడి ఎలాగైనా తన యాగాన్ని భగ్నం చేయాలనే కోరికతో ముగ్గురు సౌందర్యరాశులైన, ఎవరు ముగ్గురు సౌందర్యరాశులు అంటే మేనక, తంబ, ఊర్వశి, ఈ ముగ్గురు సౌందర్యరాశులలో ముగ్గురిట్లో ఎవరినో ఒకరిని పంపించి తనను ఆకర్షితుడు చేసి తన యాగాన్ని భగ్నం చేయాలనే ఒక నిశ్చయానికి ఇంద్రుడు వస్తాడన్నమాట. అయితే ఈ ముగ్గురిట్లో ఎవరు వీళ్ళం, విశ్వామిత్రుడు చాలా కోపగండి, అసలు తనతో వాళ్ళు తన భావ ప్రకటన చేయలేమని, తను చాలా కోపగండి అని, తను
ఇలా లుంగడ వేసుకోవడం చాలా కష్టమని ముగ్గురు సౌందర్య రాశులు భయపడతారు. అయితే వీళ్ళ ముగ్గురిలో కూడా మేనక కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి నేను వెళ్తా అంటూ తన నిశ్చయాన్ని ఇంద్రుడికి చెబుతుంది. అలాగే తన నిశ్చయంతో మేనక విశ్వామిత్రుని వద్దకు వెళుతుంది. విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుని తన అందచందాలతో ఆకర్షితుడిని చేసుకుంటుంది మేనక. మేనక అంటే ఎలా ఉంటుంది, సౌందర్యరాశి కదా, స్వర్గంలో ముగ్గురు సౌందర్యరాశిలో మేనక కూడా ఒకటి. అంత అందంతో విశ్వామిత్రుని యాగాన్ని భగ్నం చేసి విశ్వామిత్రుని ఆకట్టుకుంటుంది. అలాగే మేనక గర్భం దాల్చుతుంది. మేనకకు గర్భం దాల్చడంతో ఒక ఆడ శిశువు పుడుతుంది. ఆడ శిశువు పుట్టడంతో నేను వచ్చిన పని పూర్తి చేసుకున్నాను, విశ్వామిత్రుని యొక్క యాగాన్ని భగ్నం చేశాను, నాకు నా ఇంద్రుడు చెప్పిన పని పూర్తి చేశాను, ఇక నేను ఇక్కడ ఉండను అని బిడ్డను, ఎవరు పుట్టిన చిన్న పాపను అడవిలో వదిలేసి మేనక తన స్వర్గానికి ఇంద్రుని వద్దకు వెళ్ళిపోతుంది. అలాగే విశ్వామిత్రుడు కూడా తన మళ్ళీ డిస్టర్బ్ యాగానికి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. ఇలా పాపను అడవిలో వదిలేసి ఇద్దరు, ఎవరు మేనక విశ్వామిత్రుడు, ఇద్దరు కూడా తన ఇరు ఇరు ప్రదేశాలకు వెళ్ళిపోతారు. అలాగే ఒకరోజు కణవ మహర్షి అంటే ఎవరు, కణవ మహర్షి అంటే అక్కడ ఉన్న ఒక ఆశ్రమానికి మహర్షి అయిన కణవుడు మహర్షి నది తీరంకు వెళ్ళి వచ్చి ఉంటే అడవిలో చిన్న పాపను చూసి ఆ పాప చుట్టూ శకుంతములు అనే పక్షులు తన రెక్కలతో ఆ పాపను విసురుతూ పాపను కాపాడుతూ ఉండడం మన విశ్వం కణవ మహర్షి చూస్తాడనమాట. కణవ మహర్షి చూసి ఆ పాపను తను తీసుకొని తన ఆశ్రమంలోకి విశ్వామిత్రుడు తీసుకెళ్తాడనమాట. అందుకని విశ్వామిత్రుడు తన పాపను తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళి ఆ పాపను శకుంతలములు అనే పక్షులు కాపాడాయి. తన పక్షులు తన రెక్కలతో అటు ఇటు ఎలా అంటే ఫ్యాన్గాలు ఎలా తిరుగుతుందో అలా శకుంతలములు అనే పక్షులు ఆ పక్షుల రెక్కలతో ఆ పాపను కాపాడాయి. కాబట్టి పాపకు శకుంతల అని పేరు పెట్టడం సరైనది అని ఒక నిశ్చయానికి మన కణవ మహర్షి వచ్చి శకుంతల అనే పేరు పెడతాడు. పాపకు ఏం పేరు పెడతాడు, శకుంతల. ఎందుకంటే శకుంతలములు అనే పక్షులు కాపాడాయి కనుక శకుంతల అనే పేరు పెట్టాడు మన కణవ మహర్షి. శకుంతల వయసుకు వస్తుంది. శకుంతల సౌందర్య రాశి. ఎందుకు సౌందర్య రాశి అంటే మేనక విశ్వామిత్రుడైన మేనక ఎంతో అందగత్తి, అలాగే విశ్వామిత్రుడు మహా తేజస్సు గలవాడు. వీళ్ళిద్దరు పుట్టిన కుమార్తె ఇంకా చాలా అందంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమే లేదు. మేనక చాలా సౌందర్య రాశి, అలాగే విశ్వామిత్రుడు కూడా చాలా తేజస్సు గలవాడు. వీరి పుట్టిన కుమార్తె ఇంకా సౌందర్యవతే శకుంతల అన్నమాట. ఒకరోజు హస్తినాపురం పాలకుడు అంటే ఒక రాజు అన్నమాట, హస్తినాపురం అనే ఒక రాజ్యానికి రాజుడు ఎవరు, దుష్యంతుడు వేట నెపంతో అడవికి బయలుదేరతాడు దుష్యంతుడు. అలాగే దాహం కోరికతో కణవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు దుష్యంతుడు. చేరుకొని దాహంతో వచ్చిన దుష్యంతుడు అక్కడ ఉన్న శకుంతలను చూసి, ఎవరమ్మా నీవు, మీ ఇక్కడ ఎవరు లేరా, మీ నాన్నగారు అంటే కణవ మహర్షి లేరా అని అడుగుతాడు. తను నేను కణవ మహర్షి కూతురున్నాని, మా నాన్నగారు లేరు అంటే తన తండ్రి నది తీరంకు వెళ్ళాడని చెప్తుంది మన శకుంతల. అప్పుడు దుష్యంతుడు సౌందర్యరాశి అయిన మన శకుంతల అందచందాలకు ఆకర్షితుడై తనను ఎలాగైనా గాంధర్వ వివాహం చేసుకుంటానని ఒక నిశ్చయానికి వస్తాడు. తన మనసులోని మాటను సౌందర్యరాశి అయిన శకుంతలకు చెప్తాడు దుష్యంతుడు. ఏమని అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను హస్తినాపురం రాజును దుష్యంతుని, నాకు నీవు చాలా నచ్చినావు, పెళ్ళంటూ చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటాను అని ఒక నిశ్చయానికి వచ్చి నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని తన మనసులోని మాటను శకుంతలకు చెప్తాడు దుష్యంతుడు. ఎలా అప్పుడు ఏమంటుందంటే, మన శకుంతల మా నాన్నగారు అయిన కణవ మహర్షి లేరు, కణవ మహర్షిని మా నాన్నగారు వచ్చాక చెప్పి పెళ్ళి చేసుకుందామనే ఒక నిశ్చయానికి నాన్నగారికి చెప్పి చేసుకుందామనే ఒక నిశ్చయానికి శకుంతల వస్తుందన్నమాట. ఎలాగైనా ఒప్పించాలనే దుష్యంతుడు
శకుంతలను ఒప్పించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. ఎవరిని? శకుంతలని గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అయితే శకుంతల ఒక మాట, అంటే ఒక కోరిక కోరుతుందన్నమాట. ఏమిటని అంటే, మనకు పుట్టే పోయే బిడ్డను నీ రాజ్యానికి రాజుగా చేస్తావా అని తన కోరికను దుష్యంతునికి వినిపిస్తుంది. ఎవరు? శకుంతల. తను ఖచ్చితంగా చేస్తానని ఒక మాటను దుష్యంతుడు శకుంతలకు ఇస్తాడు. ఇక ఇద్దరు కలిసి గాంధర్వ వివాహం చేసుకుంటారు. అలాగే గాంధర్వ వివాహం చేసుకున్నకు తన పుట్టబోయే బిడ్డకు రాజ్యాధికారం కావాలని కోరుకున్న కోరికను కూడా దుష్యంతుడు తీర్తానని శకుంతలకు మాట ఇస్తాడు. దుష్యంతుడు అనుకున్నట్లే దుష్యంతుడు తన మంత్రములతో ఇతర వాయిద్యాలతో వచ్చి నేను తీసుకెళ్తాను అని అంటూ శకుంతలకు మాట ఇచ్చి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. అయితే తండ్రి ఈ కనుమ మహర్షి వచ్చిన వెంటనే, మహర్షి కదా, శకుంతల దేవుడిగా ఉండడం చూసి ఏమైందని అంచనా వేసి చూస్తే జరిగిన వృత్తాన్ని మొత్తం అంచనాలో తెలుసుకొని విశ్వామిత్రుడు శకుంతలను నిలదీస్తాడన్నమాట. చెప్పిన శకుంతల జరిగిన సంఘటన మొత్తం చెప్పి తన తండ్రిని ఒప్పిస్తుంది. విశ్వామిత్రుడు ఒప్పుకుంటాడు. ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. అయితే అనుకున్నట్టుగానే శకుంతలకు కుమారుడు పుడతాడన్నమాట. అతని కుమారుడు పుడతాడు. ఎలాగైతే దుష్యంతుడు మాట ఇచ్చాడు ఆ మాటను గుర్తు చేసుకుంటుంది శకుంతల. ఆ కుమారుడు పెరిగి పెద్ద అవుతూ ఉంటూ ఉంటాడు. అలాగంటే తను చుట్టూ ఉన్న జంతువులను తను హద్దుకొని ఆ జంతువులన్నింటినీ మచ్చిగా చేసుకొని ఉంటూ ఉంటాడు. అందుకని అతనికి సర్వధామనుడు అని పేరు పెడతారు కనుమ మహర్షి ఇతరత్ర మునులు అందరూ కలిసి పేరు పెడతారు. ఏమని? సర్వధామనుడు. ఎందుకంటే ఇతర తన చుట్టూ ఉన్న జంతువులను మచ్చిక చేసుకొని వాటితో కలిసి ఉండడం వలన సర్వధామనుడు అని పేరు పెడతారు. ఎవరికి? శకుంతల మరియు దుష్యాంతునికి పుట్టిన కుమారుడికే సర్వధామనుడు అని పేరు పెడతాడు. పెరుగుతూ పెరుగుతూ కుమారుడు పెద్దగా అవుతున్నాడు. కుమారుడు 12 సంవత్సరాల బాలుడు అయ్యాడు. ఎక్కువశా పెద్దగా అయ్యాడు అని కనుమ మహర్షి శకుంతలకు చెప్పి పవిత్రమైన స్త్రీ అత్తవారింట్లో కంటే పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఉండడమే మేలు అని, ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండడం మంచిది కాదని, సమాజంలో తక్కువ విలువ కల స్త్రీ గడపాల్సి వస్తుందని శకుంతలకు కనుమ మహర్షి చెప్పి అత్తగారింటికి పంపిస్తాడు. తన కుమారుడు శకుంతలను, తన కుమారుడు అయిన సర్వధామనుడిని మరియు కనుమ మహర్షి యొక్క శిష్యులను తోడు ఇచ్చి దుష్యంత రాజసభకు పంపిస్తాడు కనుమ మహర్షి. దుష్యంతుడు కొలువు తీరిన సభలోకి శకుంతల మరియు తన కుమారుడు సర్వధామనుడు మరియు కనుమ మహర్షి యొక్క శిశువులను తోడు ఇచ్చి పంపుతాడు కదా, వాళ్ళందరూ కూడా సభకు, దుష్యంతుడు కొలువు తీరిన సభలోకి ప్రవేశిస్తారన్నమాట. అప్పుడు శకుంతలను చూసిన దుష్యంతుడు చూసి చూడనట్లు అంటే తను ఎవరో తెలిసి కూడా తెలియనట్టు తన ముఖబింబాన్ని ప్రదర్శిస్తాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏమని? తెలిసిన నేను తెలుసు అనుకుంటున్నాడా లేదా తెలియదనుకుంటున్నాడా? తెలిసి కూడా నటిస్తున్నాడా లేదా తెలిసి తెలియనట్టున్నాడా? తెలిసి తెలియని వానికి చెప్పచ్చు, కానీ తెలిసి తెలియనట్టు ఉన్నవానికి చెప్పడం చాలా కష్టం అనే ఒక నిశ్చయానికి శకుంతల వస్తుంది. అయినా కానీ వచ్చిన పని వచ్చినప్పుడు నచ్చి చెప్పి గుర్తు తీసుకొస్త తన పూర్వ వృత్తాన్ని మొత్తం గుర్తు చేస్తా తను ఇచ్చిన మాటను గుర్తు చేస్తా అనే ఒక నిశ్చయానికి వచ్చి శకుంతల తన వృత్తాన్ని మొత్తం దుష్యంతునికి వివరిస్తుంది. దుష్యంతుడు మర్చిపోలేదండోయ్, కాకపోతే దుష్యంతుడు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడన్నమాట. శకుంతల తన ధర్మబోధన చేస్తుంది. ఎలా అంటే, కనుమ మహర్షి సూచన మేరకు శకుంతల ఒక అప్పుడు బాల్క తేజబడు నీ బాలుడు నీ కొడుకు వీని పౌరకుల రత్నాలంకార ఉదరంగు నలయు యువరాజుంజేయుం అభిషేకంతో అని శకుంతల దుష్యంతునితో విన్నవించుకుంటుంది అన్నమాట. ఏంటంటే, బాల తేజస్సుడు అంటే సూర్యుని వంటి ప్రకాశం కలిగిన ఈ కుమారుడు, ఈ బాలుడు నీ కుమారుడు, నీ మాట ఇచ్చిన ప్రకారం ఈ కుమారుని రాజుగా పట్టాభిషేకించు అని దుష్యంతుడికి శకుంతల విన్నపించుకుంటుందన్నమాట. అప్పుడు దుష్యంతుడు తెలిసి కూడా నువ్వెవరు తెలియదను ఇలా అంటాడు. ఏమని?
ఏ నేరుగ నిన్నెక్కడ దాను మిన్నకయ అనుచితంబులు పలుకుంగాన ఎరంగుమాంబురు ఆసన ఎందుండి వచ్చి తందులు వారి. ఏమంటారంటే, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వచ్చావు, ఏం చెప్తున్నావు, అబద్ధ ఆడవాళ్ళు అబద్ధాలని చెప్తారని తెలుసు, కానీ ఇంత అబద్ధాలు ఆడతారని కూడా తెలియదు నాకు. ఆ పదాన్ని నువ్వు నిజం చేస్తున్నావు, నాకు నువ్వెవరు తెలియదు, ఆ బాలుడు ఎవరు తెలియదు, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని తనను విరోధిస్తాడనమాట. ఎవరిని? శకుంతల చెప్పిన మాటలను దుష్యంతుడు నిరోధిస్తాడనమాట. జననాద వేట నెపమున గోనికోని కన్వశ్రమునకును వచ్చిన్ మనంబునంచు నొక్క నీ ఇచ్చిన వరము వలంపయ్య చిత్తములన్. అప్పుడు శకుంతల, ఓ జననాద, నువ్వు కన్వామశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాకు ఇచ్చిన మాటను నువ్వు మర్చిపోతివా, ఒకసారి ఆ మాటను గుర్తు తెచ్చుకోమన్, చింతింపులోనన్ గుర్తు తెచ్చుకో అని శకుంతల తన మనసులోని మాట దుష్యంతుడు చెప్తుంది. అప్పుడు సుతంతుడు తను ఎవరో తెలియదని తెలిసి కూడా తెలియదని అంటూ శకుంతలను దూరం పెడతాడు ఆ దుష్యంతుడు. అప్పుడు శకుంతల ధర్మ ప్రబోధం చేస్తుంది, ఒక్క సతి అయిన భార్య లక్షణాలను గురించి తెలుస్తుంది. ఎలా అంటే, సతియును గుణవతియు ప్రజామరియు నూరుతియునైన వాషి వాజ్య మిత దృష్టి చవచునతి దూ రుద్నికే హము భరము గలే మాతి భరింపకన్. మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. సతియును గుణవతియు ప్రజావతియు ననువ్రతియులైన వనిత నవాజ్ఞ విత దృష్టి జాచు నతిదు దుర్మతి హంపు భరంబు గలది మతి భరింపకన్. అంటే సతియును గుణవంతియునైన సతియును అయిన మరియు గుణవతి అయిన భార్యను నిరోధించడం నీకు తగదు అని చెబుతుంది శకుంతల దుష్యంతునితో. ఎలా అంటే, ఒక మంచి భార్య, ఒక సతివర్తమైన, ఒక లోక ప్రతివర్తమైన శకుంతలను అద్దు అని చెప్పడం సులభం, అది కరెక్ట్ కాదని, నేను ఏ తప్పు చేయలేదని, నువ్వు నాకు ఇచ్చిన మాటలను మర్చిపోయావని ఇలా తన ధర్మ ప్రబోధం చేస్తుంది శకుంతల. ఎవరికి? దుష్యంతునికి అన్నమాట. దుష్యంతునికి ఇంకా ధర్మ ప్రబోధం చేస్తుంది ఏమని, నీవు లోకంలో నీతి తెలిసిన వాడివి, ధర్మం తెలిసిన వాడివి, నువ్వు అబద్ధం పలుకుతున్నావు. మానవుడు తన చుట్టూ పరిశీలించే కొన్ని ప్రకృతి అనుభవాలు ఉంటాయి. ఎలా అంటే, మానవుడు పలికే ప్రతి మాట తనకు మాత్రం తెలుసు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు. కానీ తన చుట్టూ ఏమి జరుగుతుందో, తను చెప్పిన మాటలు కానీ తను చేసిన చేతలు కానీ అన్నీ ప్రకృతిలోని శక్తులు. ఏంటి ఆ శక్తులు? పంచభూతాలు, నింగి, నేల, ఆకాశం, అగ్ని, పంచభూతాలు గమనిస్తూ ఉంటాయని, రాజు అయిన నువ్వు అబద్ధం ఆడడం సరికాదు అని, నువ్వు 10 మందికి మంచి చెప్పే రాజు అబద్ధం ఆడడం అది ఖచ్చితత్వం కాదు పని అని దుష్యంతునికి శకుంతల చెప్తుంది. నేననివి దుష్యంతుడు దున్నంతయు నీనెరంగియు నిరంగవులవడు పోన ఇట్లా నీయే. మళ్ళీ ఒక చదువుతాను, వినండి. దుష్యంతుడు దున్నంతయు నీనెరంగియు నిరంగు నీవాడు పోనట్లయే. ఇప్పుడు దుష్యంతుడు, నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు, నేను నిన్ను ఎరగను, నువ్వు నాకు ఎవరో కూడా తెలియదు, నాతో సమపోలికలు ఉన్న కుమారుని తీసుకొచ్చావు కానీ వారెవరో తెలియదు, ఆ పుత్రుడు ఎవరో తెలియదు, నీవు నా భార్యవు కాదు అని సభాముఖంగా చెప్పడంతో మంత్రులు చుట్టూ ఉన్న మంత్రులు కూడా ఆశయంతో నవ్వుతూ ఉంటారు. అప్పుడు శకుంతల తన మనసులోని మళ్ళీ చెప్తుంది ఏమని అంటే, ఓ రాజా, నువ్వు కనవ మహర్షికి వచ్చిన నాకు ఇచ్చిన వరమును మర్చితివి, అలాగే ఈ కుమారుణ్ణి కూడా మర్చితివి. ఒక్కసారి కుమారుణ్ణి ఆలింగనం చేసుకో, నీ ఒళ్ళు పులకరిస్తుంది అంటూ దుష్యంతునికి శకుంతల చెబుతుంది. ఆయన దుష్యంతుడు వినలేకపోవడంతో శకుంతల దుఃఖంతో మునిగిపోతుంది. పుత్రుడికి తండ్రి భేదం లేదు, పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడుతాడని, తను పుత్రుడు తల్లిదండ్రులు ఉభయ
అంశాల వారిని ఉద్ధరిస్తాడని, నీ పుత్రుడు నూరు వాజ్పేయి యాగాలు చేస్తాడని సరస్వతిదేవి చెప్పింది. అతని శరీరాన్ని నువ్వు అద్దుకున్నప్పుడు నీ సుఖాన్ని ఆ చల్లదనాన్ని నువ్వు అనుభవించు అంటూ శకుంతల దుష్యంతునికి నచ్చ చెబుతుందన్నమాట. దుష్యంతుడు అయినా వినిపించుకోకుండా ధర్మపన్నాలు పండుతాడు. ఏమని, శకుంతల చెప్పిన ధర్మ ప్రభావం దుష్యంతుడికి తలకెక్కలేదు. నేనెక్కడ, నువ్వెక్కడ, నీ కొడుకెక్కడ, నేను ఎప్పుడు చూడలేదు అంటూ తన మాటలను అబద్ధ మాటలుగా చేస్తాడు దుష్యంతుడు. శకుంతల ఆవేదన చెందుతుంది. తనెంతగా చెప్పినా వినక దుష్యంతుడు తిరస్కరించడంతో శకుంతల తపించిపోయింది. స్త్రీ మన ప్రవృత్తి తనకు ఇటువంటి కష్టాలు రావడానికి కారణం తను పురాతన జన్మలో ఏ పాపం చేసుకుంటాను అనే ఒక ఆలోచనకు శకుంతల వస్తుందన్నమాట. అలాగే ఇందులో సత్యవాక్య గొప్పతనం గురించి చెబుతుంది శకుంతల. ఏమని, ఒక నూరు బావుల కంటే ఒక సత్యవతం గల ఓ రాజా, నూరు మంచినీటి నిండిన చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావు మంచిదని, అలాగే నూరు చేదుడు బావుల కన్నా నూరు దిగుడు బావుల కన్నా ఒక కుమారుడు మేలు అని, అలాగే 100 కుమారుల కంటే ఒక యజ్ఞం మేలు అని, అలాగే 100 యజ్ఞాల కంటే ఒక సత్యవాక్యం గొప్పది అంటూ దుష్యంతునికి శకుంతల ధర్మ ప్రబోధం చేస్తుంది. ఆయన దుష్యంతుడు వినిపించే స్థితిలో లేడు. ఇలా శకుంతల ఎంత ధర్మం చెప్పినా, తన బాధ్యతను చెప్పినా దుష్యంతుడు వినిపించుకోకుండా తను తప్పుగా భావించినట్టుగా ప్రవర్తిస్తాడు, తెలియనట్టుగా భావిస్తాడు దుష్యంతుడు. శకుంతల ఒక నిశ్చయానికి వస్తుంది. పుట్టగానే తల్లిదండ్రుల చేత విలోవించబడ్డాను. నేను విశ్వమిత్రుడైన విశ్వమిత్రుడు మెనకల యొక్క పుత్రికను, నేను ఎందుకు అవధం చెప్తాను అంటూ దుష్యంతుడు నిలదీస్తుంది. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, పుట్టగానే తల్లిదండ్రుల చేత వెలువేయబడ్డాను, ఇప్పుడు భర్త చే వెలబడతాను ఏమో అని దుఃఖంతో కూలిపోతుంది మన శకుంతల. ఇక లాభం లేదు అంటూ వచ్చిన తన పని ముగించింది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆకాశవాణి ఒక్కసారిగా గర్జించి ఆకాశవాణి పలుకుతుంది. ఏమని అంటే, ఓ రాజా, ఓ దుష్యంత రాజా, నువ్వు పురాతన విషయం మర్చిపోయావా? శకుంతల నీ భార్య, నువ్వు కనవ మహర్షిలోకి వెళ్ళినప్పుడు శకుంతల అందానికి ఆకర్షితుడై శకుంతలను గంధర్వ వివాహం చేసుకున్నావు, అది నువ్వు ఎట్లా మర్చితివి అంటూ ఆకాశవాణి దుష్యంతుడు నిలదీస్తుంది. శకుంతల నీ కుమార్తె, ఆమె మహాప్రతివర్త, శకుంతల లాంటి భార్య ఈ లోకంలో లేదు అంటూ దుష్యంతునికి ధర్మపన్నాగం చేస్తుంది ఆకాశవాణి. అప్పుడు ఆకాశవాణి చెప్తూ ఉంటే పైన స్వర్గంలో దేవతలు శకుంతల ప్రతివర్తం గురించి పొగుడుతూ పూల వర్షం కురిపిస్తారు. అప్పుడు సభలోని వారందరూ కూడా విని ఆశ్చర్యపోతారు. అప్పుడు దుష్యంతుడు ఎందుకు ఇలా చెప్పాడని ఒప్పుకుంటాడు. నేను శకుంతలను గాంధర్వం చేసుకున్నాను, మొదటి చూపులోనే శకుంతలను ఆకర్షితుడై గర్భ మహర్షిలో వివాహం చేసుకున్నాను అని ఈ కుమారుడు తన కుమారుడు అని అంగీకరిస్తాడు. తను అబద్ధం చెప్పడానికి కూడా ఒక కారణం ఉందని, అదేంటంటే లోకాపివాద భయం వలన. అంటే లోకులు కాకులు అనే ఒక నాడు ఉంటుంది కదా, అలాగే లోకం ఏమనుకుంటుందో, తన రాజపదవికి ఎలా భంగం వస్తుందో అనే ఒక భయంతో మన దుష్యంతుడు తన ఒక భయంతో ఇలా లోకాపివాదం బలం వలన అబద్ధం పలుకుతానని శకుంతల తన భార్య దుష్యంతునికి పుట్టిన కుమారుడే సర్వధముడు అంటే భరతుడు అని నామకరణం కూడా చేస్తాడు మన దుష్యంతుడు. భరతుడు కూడా తన కుమారుడు అని అంగీకరించి భరతుడిని ఒప్పుకుంటాడు కుమారుడిగా. దుష్యంతుడు శకుంతలను అంగీకరిస్తాడు. అలాగే తన కుమారుడైన భరతునికి సర్వధమునికి భరతుడు అని నామకరణం చేసి తనను ఒక వంశ యువరాజుగా భావి భారత చక్రవర్తిగా చేస్తాడు. అందుకని భరతుడిని యువరాజు చేయడం వలన భారతదేశానికి భరతుని పేరు మీదుగా భారతదేశం అనే పేరు పెట్టాడు మన దుష్యంతుడు. అలాగే ఈ దేశాన్ని కూడా భారతదేశం అని పిలుస్తారు. అందువలన భరతుని పేరు మీదుగా భారతదేశం అనే నామకరణం వచ్చిందని అందరూ నమ్ముతూ ఉంటారు. భరతుడు
శకుంతల కోరిక మేరకు భరతుడిని పట్టాభిషేకం చేసి రాజుగా చేశాడు కదా, అలాగే కొన్ని సుఖాలను అనుభవించి రాజ్యంలోని కొన్ని సుఖాలను అనుభవించి కొద్ది వృద్ధాప్యంలోకి రాగానే శకుంతల మరియు దుష్యంతుడు తపోవనానికి, ఎక్కడికంటే తపోవనానికి, ఎవరెవరు దుష్యంతుడు శకుంతల తపోవనానికి వెళ్ళడి తపస్సు చేయించుకోవడానికి వెళ్తారన్నమాట. ఇది శకుంతల ఆఖ్యానము, కవి నన్నయ్య గారు రచించారు. ఇది దీని ముఖ్య సారాంశం అన్నమాట. దీనిలో నీతి ఏమిటంటే మనం తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ప్రతి పద్యంలోనూ ప్రతి పాఠ్యంలోనూ కొంచెం నీతి అనేది ఉంటుంది. ఇందులో ఏమిటంటే మొదటిది నీతి ఏమిటంటే తెలుసుకుందాం. మొదటిది ప్రతి ఒక్క స్త్రీ తనను ఎలాగైతే తల్లిదండ్రులు చేసిన సంబంధం కంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కన్నా తల్లిదండ్రులు చేసిన వివాహం చాలా గొప్పది. ఎందుకంటే ఇందులో ఇప్పుడు చూసినట్లయితే శకుంతల దుష్యంతుని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. గాంధర్వ వివాహం అంటే ప్రేమ వివాహమే, అంటే తల్లిదండ్రులకు తెలియకుండా తన వివాహం చేసుకోవడం వలనే దుష్యంతుడితో చాలా కష్టాలు పడిందన్నమాట. అలాగే తల్లిదండ్రులు చేసి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేది కావదు కదా. అందుకే స్త్రీ ఎప్పుడైనా ప్రేమ వివాహం కన్నా తల్లిదండ్రులు చూసిన వివాహం గొప్పదని నమ్మాలన్నమాట. రెండవది ఏంటంటే ఒక స్త్రీ చాలా గొప్పది, మహాప్రతివర్త, తను ఎంత బలవంతమైన నమ్మకంతో ఉంటుందో అంతే కోరిక మేరకు, అంటే అంతే ఆశయం మేరకు ఉంటుందని, తను తలుచుకుంటే ఏదైనా చెలగలదు అని ఒక నమ్మకం ఉంటుంది. మరియు ఇంకోటి ఏంటంటే మన భారతదేశానికి పరిపాలించిన దుష్యంతుడు తన కుమారుడైన భరతునికి పేరు వలనే భారతదేశం అనే పేరు వచ్చిందని కూడా తెలుసుకోవచ్చు మనం. అలాగే దుష్యంతుడు మనం దుష్యంతుడు పలికిన తప్పు మాటలు కూడా తన చుట్టూ ఉన్న పంచభూతాలు గమనిస్తూ ఉంటున్నాయి అనేది మరొకటి. ఎలా అంటే మానవుడు తను చేసే పని తనకు మాత్రం తెలుసు అని, ఇంకా ఎవరికి తెలియదని ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు. అలా ఉండడం సరికాదని, మనం చేసే ప్రతి పని మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులు ఏంటి, పంచభూతాలు, నింగి, నేల, ఆకాశం, నిప్పు, ఇలా పంచభూతాలు, రాత్రి, పౌలు, ఇవన్నీ కూడా తనను గమనిస్తూ ఉంటాయని, అలాగే ఆకాశవాణి కూడా గమనిస్తూ ఉంటుందని, ఎప్పుడు తప్పు వలికిన తను తప్పు తనకు తన తప్పును పుంజుకుంచుకోవడం సరికాదని, నిజం నిప్పు లాంటిదని, అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుందని చెప్పడం అనేది పాఠం కూడా ఒక తెలిపిన మంచి నైతిక విలువ అన్నమాట. అలాగే దుష్యంతుడు పలికిన తప్పు మాటలు కూడా శకుంతల తన ధైర్యంతో, తన ఏమాత్రం తన ధైర్యాన్ని కోల్పోకుండా ఒక నిశ్చయంగా చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది. ఇది శకుంతల ఆఖ్యానం, కవి నన్నయ్య గారు రచించిన వంటి ఏంటి ఆది 18 పర్వాలు రచించాడు కదా, అందులోని చతుర్థ శాసనం నుండి, ఆది పర్వంలోని చతుర్థ శాసనం నుండి గ్రహించినది అన్నమాట శకుంతల ఆఖ్యానం అనేది. ఈ శకుంతల చాలా గాంభీరంగా తన ఏమాత్రం తన పట్టుదలను కోల్పోకుండా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పోరాడి మరి దుష్యంతుని వద్దకు వెళ్ళి తన నమ్మకంతో పోరాడి గట్టిగా తిరిగి దుఃఖప్రహమైన ఆకాశవాణితో నెగ్గి మరి తన జీవితాన్ని నిలబెట్టుకున్న గొప్ప వనిత శకుంతల మహాప్రతివర్త. ఇలా తన ప్రతివర్తాన్ని చాటుచుకుంది శకుంతల అన్నమాట. శకుంతల దుష్యంతుని గుడ్డిగా నమ్మింది. ఎలా అంటే ప్రేమ వివాహాలు, ఇప్పుడు చెప్పాం కదా ప్రేమ వివాహం అంటే పెద్దలు కుదుర్చిన సంబంధం మేలు, ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకోవడం వలన కొన్ని చాలా ఇబ్బందులు పడతారన్నమాట. అదే పెద్దవాళ్ళు కుదిరిన సంబంధం అయితే ఇలా ఉండకపోవచ్చు, శకుంతలకు ఇలా జరగకపోవచ్చు అనే ఒక నిశ్చయానికి మనం రావచ్చు. శకుంతల తను గాంధర్వ వివాహం చేసుకోవడానికి నచ్చ చెప్పగానే ఆకర్షితుడైన దుష్యంతునితో కూడా తను జీవితాన్ని పంచుకోవడం సరికాదని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే పెద్దలు కుదిర్చే సంబంధం మేలు అని మనం తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం జీవితంలో ఏదైనా అనుకున్న దాన్ని గట్టిగా సాధించాలనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది నన్నయ్య గారు రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వ చతుర్థ శాసనం నుండి గ్రహించిన శకుంతల ఆఖ్యాన పాఠంలోనిది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదములు.